ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. మన ప్రాంతానికి కాదు, మన దేశం మాత్రమే కాదు, ప్రపంచమంతటికీ గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు చనిపోయిన ఓ మంచి దినము. ఆ దిన సందర్భంగా మీ అందరికీ శుభవందనాలు. వందనాలండి. ఈరోజు ఈ శుక్రవారం నాడు చాలా విషయాలు, ఇప్పటికే భక్తులు, సేవకులు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అందులో మరికొన్ని క్లుప్తమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ధ్యానములో ఈ గుడ్ ఫ్రైడే రోజున చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం నాయన, నీ కొందనాలు. ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులు, ఈరోజు ఒక ఘనదినం, ఒక మహోన్నతమైన దినం, ఒక గొప్ప పర్వదినం, ప్రపంచమంతటికి ఒక మంచి శుక్రవారం. యేసుక్రీస్తు ప్రభులు వారు శాపముల కొరకు, పాపముల కొరకు మరణించిన ఓ మంచి దినము. ఈ దినమున ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి వారిని దర్శించి దీవించి ఈ వాక్యము ద్వారా కావలసిన ఆశీర్వాదాలతో నింపి దీవించి దర్శించమని యేసునామును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో చాలా విషయాలు మనం వింటా వచ్చాం. మరికొన్ని విషయాలు వాక్యాన్ని వినుట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనకు ఆత్మ సంబంధమైన యోచనలు, ప్రేరేపణలు, నడిపింపు, ఒక ఉత్తేజము, ఉజ్జీవము, ఒక మంట, ఆత్మ సంబంధమైన మంట మనలో రగులునట్లుగా, వాక్యం వినుచుండగా ఒక మంట కలుగునట్లుగా మరికొన్ని చాలా క్లుప్తమైన విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. రండి, ప్రభుని స్తుతిద్దాం. యెషయా గ్రంథము 53:5-6 రెండు మాటలు చదువుకుందాం. అయితే 5-6 చదువుతా చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు, అనగా ఆయన, గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన, అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. ఈ యెషయా గ్రంథము 53 సుపరిచితులకు కంఠత వాక్యము. ఇది ఒక గొప్ప ప్రవచన వాక్యము. ఈ వాక్యం అంతా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి కంప్లీట్గా నెరవేర్చిన ఓ గొప్ప గ్రంథం. దీనిలో ఒక రెండు మాటలు ఏంటంటే, మనం చదువుకోవలసిన మాటలు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. 6 యెహోవా తండ్రి అయిన దేవుడు మన అందరి దోషములు ఆయన మీద మోపెను. చాలా చక్కటి ఒక యేసుక్రీస్తు శిలువ మోయబడిన అనుభవం, వేయబడిన అనుభవం, రక్తం చిందించిన అనుభవం, అందరి కొరకని, అందరి క్షేమమని, అందరి విమోచనని ఒక దేవుడు ఉండి ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఆయన చేసిన మహత్తర కార్యము. ప్రియులారా, ఎంత గొప్ప కార్యమండి. మనకు సమాధానం కొరకు, నీకు సమాధానము కొరకు, మనకు సమాధానం కొరకు, నీ హృదయం సమాధానం ఉండాలని, నీ కుటుంబం సమాధానం ఉండాలని, నీ మనసు పరవశముగా సమాధానం ఉండాలని దేవుడు మన పాపములు, మన దోషములు, మన సమాధానం అనే దాన్ని చెరిపివేసి ఉండగా ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అదే గుడ్ ఫ్రైడే, అదే శిలువ యాగము, అదే శిలువ ధ్యానము. చాలామంది శిలువ మోస్తారు. అది యాక్షనే కానీ ఒరిజినల్ కాదు. నటిస్తాం, అది ఒక జబర్దస్త్ ప్రోగ్రాం లాగా చేస్తున్నారు. కానీ ఒక రకంగా నేను అనుకుంటాను, అది దేవునిని అవమానపరచుటని. అది అంత పెద్ద ఏమి కాదు, మేము మోస్తున్నామని. ఒకవేళ దానిని అట్లా చేసాడు అని చూపించటానికైతే అది చాలా తక్కువ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసింది ఎంతో ఎక్కువ, ఏ మనుషుడు ఎవరు చేయలేనిది. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఒక దోషము, ఒక శిక్ష
పాపమునకు ఒక శిక్ష, అతిక్రమానికి ఒక శిక్ష. దొంగతనం చేస్తే పట్టబడితే శిక్ష ఉంటుంది కదా, ఇంట్లో దొంగతనం చేసినా తల్లిదండ్రులు అనబడిన వారు గద్దిస్తారు కదా, అన్నదమ్ములైన వారు గద్దిస్తారు కదా, చిన్నపిల్లలైతే దండిస్తారు కదా, యవనస్తులైనా వ్యభిచారం అనే పాపం చేస్తున్నా లోక సంబంధమైన సినిమాలు షికారులు తిరుగుతుంటున్నప్పుడు డ్రగ్స్కి అలవాటు పడితే గద్దిస్తారు కదా, పాను పరాగులకు అలవాటు పడితే గద్దిస్తారు కదా, ఏదైనప్పటికీ కూడా అది ఒక శిక్ష. మరి ఆ శిక్ష ఏ పాపమైన అది శిక్ష అనేటువంటిది మనం గ్రహించాలి. దీనిలో ఒక వాక్యం మనం గ్రహిస్తే పాపము శాపము అనేటువంటివి మనుషులు చేయటం వలన కలగట్టలేదు కానీ దానికి మూలము ఎక్కడో ఉంది అని వశిష్ట మహర్షి అన్నాడట. వశిష్ఠుడు దానికి మూలముంది అనే మాట అన్నప్పటికీ కూడా అతను తెలుసో తెలీదో ఆ విషయమేమో కానీ దేవుని వాక్యం చెలవిస్తుంది ఆ పాపమునకు మూలము ఏదేను తోట. ఏదేను తోటలో చూడండి పాపం యొక్క మూలము మనకి కనిపిస్తుంది, అక్కడ ఆజ్ఞ అతిక్రమం మనకు కనిపిస్తుంది. ఈ విషయాలు చాలా పాత విషయాలు అనుకోకండి. చూడండి అక్కడ ప్రారంభమైంది ఆజ్ఞ అతిక్రమము, వద్దన్నది చేయుట, అది చేయటానికి ఇష్టపడుట, దాని వలన ఏదో వాళ్ళు పోగొట్టుకునుట, ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టు, వారిలో ఉన్న ఆనందము మహిమ పోగొట్టుకున్నట్టు. మహిమ వస్త్రాలు ఉండేవి ఆదాము అవ్వలకు ఏదేను తోటలో. ధైర్యముగా దేవుడితో మాట్లాడేవాళ్ళు, భయపడక నిలబడేవాళ్ళు. దేవుడు అంటే భయం ఉండేది కాదు. ఈ రోజున దేవుడు అంటే భయము, వాక్యం అంటే భయము. చాలామందిని చూస్తూ ఉంటా వాక్యం టెవిలు మెల్లగా లేచిపోతారు, ఈ నా గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారు. కానీ అది వాక్యము, వాక్యం అంటే భయము, దేవుడంటే భయము. చూడండి లేకుండా ఎదురుగా వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఆ ఆజ్ఞ అతిక్రమించి అది వద్దనాది చేసి జరిగిందో వారిలో ఒక తేజస్సు పోయింది, మహిమ వస్త్రం పోయింది. వాళ్ళు అంటారు మీరు ఎక్కడన్నప్పుడు, మేము చెట్లు సాటునున్నాం అన్నప్పుడు ఎందుకు అట్లా జరిగింది అని అనలేదా అన్నప్పుడు ఆదాము గారు అన్న మాట ఏంటి, మేము దిగంబరులమని తెలుసుకున్నాము, ఏదో మహిమ పోయింది ఇప్పుడు తెలుసుకున్నారు. ఇలా జరిగినప్పుడు ఆ మూలములో మనం ఒక్క మాట, దానిలో ఒక్క మాట తెలుసుకోవాలంటే ప్రియులారా చూడండి అక్కడ జరిగిన విషయము, వాళ్ళు పాపులుగానే పంపివేయలే దేవుడు. ప్రేమగల దేవుడు, ప్రేమ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన ప్రేమను మనం కొలవలేము, అంచనా వేయలేము, ఎంత చెప్పుకున్నా అది చాలా చిటికెటు కంటే చిన్నది. యేసయ్య ఎంత గొప్ప దేవుడు. అప్పుడు వాళ్ళ ఆజ్ఞ అతిక్రమం జరిగినప్పుడు వారిని ఒట్టిగా గెంటివేయలేదు, త్రోసివేయలేదు. చూసారండి వారిని విడిచిపెట్టలేదు. వారికి ఒక వాళ్ళ యొక్క ఆజ్ఞ అతిక్రమం అనే పాపము ఆ దోషమునకు ఒక గొర్రెను దేవుని స్థానములో ఉంచి ఆ శిక్ష ఆ మరణముగా వేసి ఆ రక్తము చేత వారి పాపములను కడిగి చూసారండి వారికి దిగంబరులమని చెప్పినటువంటి వారు ఆకులతో కప్పుకుంటుంటే ఆకులతో కుట్టుకుని దశములను కట్టుకొని అలాగనే కప్పుకుంటే అది ఎంత మట్టికి ఆకులు అనే ఆచారమే కదా, ఆచార భక్తి, ఆచార నామకార్థ భక్తి, ఆచారంతో కూడినటువంటి భయభక్తులు ఆరాధనలు అవి ఎంతకాలం నిలుస్తాయి? సూర్యుడు ఉదయించగానే ఆ కిరణాలు ఆకుల మీద పడగానే వాడిపోతే వడిలిపోతాయి. అంజూరపు ఆకులని కచ్చడలుగా డ్రాయర్లుగా వస్త్రాలుగా కప్పుకున్నారంట. దాంతో పని లేకుండా ప్రేమగల దేవుడు చూసారండి ఆ గొర్రె చర్మమును ఆ యొక్క చర్మమును వారికి చొక్కాయిలు అనే మాట రాయబడింది, కానీ రాయబడిన మాట గొప్ప విషయం. చొక్కా అనే మాట ఆరంభంలోనే మనకు కనిపిస్తుంది, ఇప్పుడు వేసుకునే సొక్కాల గురించి కాదు. అప్పుడు దేవుడు ఆ అతిక్రమానికి స్థానములో ఒక సొక్కా, అది కూడా మామూలు కాదు, లెదరు జీన్ ప్యాంటు జీన్ షర్టు. ఆదము గారికి ఆమె కూడా ఒక జీను వస్త్రాన్ని ఇచ్చి ఆ జీను ఏ మామూలు జీను కాదు, అది అదే జీను లెదరు, ప్యూర్ లెదరు, వాషింగ్ మిషన్తో పని లేదు, సర్పులతో పని అసలే లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవి తట్టుకుంటాయి.
చూసారండి, తోలు వస్త్రములు కట్టుకొని వచ్చినటువంటి యోహాను చూడండి. అదొక ప్రత్యేకమైన జీవితము. ఒక సొక్క అనే మాట ఒక యాజకత్వాన్ని చూపిస్తుంది. నిర్గమకాండము 28:4 కానీ 39:26 మనం చదివితే ఆ చొక్కాకి యాజకత్వం చేసే వ్యక్తి అహరోనే కానీ వాళ్ళ కుమారులే కానీ ఆ చొక్కాకి కింద గంటలు కట్టేవాళ్ళంట. అంటే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు ఆ చొక్కాకి అంటే అది ఇది ఆ చొక్కాకి గంటలు దేని చూపిస్తున్నాయి? మొదటి దశలోని పత్రిక 1:7-8 ఉంటుంది కదా, దశలోని కయలోను అకయలోను ఈ సువార్త మ్రోగెను. అంటే గంట మ్రోగింది సువార్త అని అన్నమాట శబ్దం. అంటే అది సువార్తకు సూచనది, రక్షణకు సూచనగా దేవుడు ఆదాము అవ్వలకు ఆ వస్త్రమును ఇచ్చాడు. అంటే ఆ చొక్కా ఇచ్చాడు అంటే అది రక్షణ, అంటే సువార్త. ఆదాము వాళ్ళు కూడా తన కుమారులకు సువార్త చేసుంటారు, అందుకొరకే హేబెలు భక్తుడయ్యాడు, దేవునికి ఇష్టమైన భక్తుడయ్యాడు. దేవునిని ఎంత ప్రేమించాడంటే ఇష్టమైన బలి హేబెలు ఇచ్చాడు. అంటే ఎంత ప్రేమ, దేవుడు అంటే ఎంత ప్రేమ, ఇచ్చుటంటే ఎంత ప్రేమ, దేవుని సన్నిధికి వచ్చుటంటే ఎంత ప్రేమ. చూడండి, అది నేర్చుకున్న అనుభవం. గమనించారా, కయ్యూను దాన్ని చేసుకున్నట్టు లేడు. కారణం ఏంటంటే అతడికి ఆ భక్తి అబ్బినట్టు లేదు. ఒక స్వార్థంగా అతను ఒక హిట్లర్లాగా తయారైపోయాడు. ఆరంభంలోనే ఒక హిట్లర్లాగా అతనికి అగపడటమే అత్యశేషి కనపడతాడు, రౌద్రుడిగా కనపడతాడు, కోపదారికి కనపడతాడు, ఒక శోధకుడికి కనపడతాడు, భక్తిహీనుడికి కనిపిస్తాడు తెర మీద మొదటి రంగములోనే. అతను చెప్పిన మాట చూశారండి, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అలాగున్న దేవుని వాక్యములో చూడండి, ఆ మూలమైన అపవిత్రత నుంచి విడుదల పొందిన దేవుడు కూడా ఆ శిక్ష గొర్రె మీద, యేసుక్రీస్తు సూచనగా ఉన్న ఆ గొర్రె మీద ఆ శిక్ష వేసి ఆ రక్తముతో వారి పాపములు కడిగి వారికి బయట ఓ సువార్తకు రక్షణకు సూచనగా ఒక చొక్కాయిలు యాజకత్వాన్ని సూచనగా ఉండే వాటిని ధరింపచేసిన దేవుడు. దిగంబరిగా పంపించాల. చాలామంది యాజకులు పంచుకట్టే ఉంటుంది, వస్త్రాలు ఉండవు, అది దిగంబరత్వానికి సూచన, అది నిజమైన యాజకత్వం కాదు. అయితే ఈ సమయంలో దేవుని వాక్యములు దీనిలో 1-2 మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపముల కొరకు ఆయన, మన దోషముల కొరకు ఆయన మరణించిన విషయం మనందరి. దీనిలో ఒక మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8:10 4:4 ఓ మంచి మాట రాయబడింది. ఏమాట అంటే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆమెన్. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు మానవుల పాపములందరి పాపము యేసుక్రీస్తు శరీరము ఒక పాప శరీరాకారముగా పంపి అందరి పాపములను భరించటానికి, ప్రజలందరి పాపములను భరించి దానంతటికి ఒక ఆ శిక్ష నేను భరించలేనంత గొప్పది అని పలికాడు కదా కయ్యూను. అవును, అది భరించేది కాదు. ఒక కుటుంబంలో త్రాగుడికి అలవాటు పడినటువంటి గృహం ఉంది, భరించలేకపోతున్నానయ్యా నేను నా భర్తనే అని చెబుతున్నారు. ఒక ఆయన చూస్తే పేకాటికి వెళ్తాడు, 2-3 రోజులకు వస్తాడు. వారు భరించలేకపోతున్నారు. ఆ సమస్య ప్రేమ అంటే తల్లిదండ్రులు పిల్లలకు అసలు ఆ ప్రేమలు తెలియవు, అది భరించని చెప్పుకోవటానికి కూడా ఏమీ లేదు. చాలా విషయాలు ఇట్లా ఇలాంటి నెమ్మది లేని, సంతోషమే లేని కుటుంబాలలో నెమ్మదినివ్వటానికి, సమాధానం ఇవ్వటానికి తండ్రి అయిన దేవుడు చూడండి, యేసుక్రీస్తు మీద ఆయన శరీరము ఒక పాప శరీరాకారముగా అంటే అందరు పాపములు ఆయనే భరించాడు, ఆయనే మోశాడు. 2 కొరింథీ పత్రికలో కూడా ఓ మంచి మాట దీనిలో ఏమని రాయబడి ఉంటుంది అంటే, 5:19 కూడా చూస్తే అదే మనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకములో తనతో సమాధానము
పరుచుకోవటానికి. చూసారు ఇక్కడ మాట రాయబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనందరి పాపముల, నీ పాపము ఒకసారి గుర్తించాలి, నీకు కూడా ఒక పాపం ఉంది, నీలో ఒక పాపం ఉంది, స్వార్థం ఉంది, ఏదో ఒక భేదం ఉంది, లేకపోవటం ఏంటి పరిశీలించండి చూడండి. అది యేసుక్రీస్తును విశ్వసిస్తే, యేసుక్రీస్తును నమ్ముకుంటే అది ఆ శాపము నుంచి ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందుతావు. అది నిన్ను బాగా పట్టి వెంబడిస్తుంది, వెంటాడుతుంది, నిన్ను వదిలిపెట్టకుండా నిన్ను ఫాలో చేస్తుంది. అది ఇక నీ జోలికి రాకుండా ఆ పాపం, ఆ శాపం, ఆ మరణము. చూసారండి, పాపము అంటే పాపం వలన వచ్చినది ఏమిటి? పాపము వలన మరణము ప్రాప్తించాను. మేము దేవుడిని నమ్ముకోవాలంటే మేమేం పాపం చేయలేదు అంది ఒక ఆమె. ఒకటిగా చాలాసార్లు అన్న మాటలు విన్నాం, అమ్మా యేసుప్రభు నమ్ముకోండి, ప్రభు నమ్ముకోండి, మంచి దేవుడు, రక్షణ ఉంటుంది, పాపాలు క్షమిస్తాడు అని అంటే ఆ గుమ్మాలో నుంచుని అదో రకంగా నవ్వుతా, మేమేమి పాపం చేయలేదులేండి, ఆ పాపం చేసిన వాళ్ళు పాపాలు క్షమిస్తాడేమో కానీ ఆయన మేమేం పాపం చేయలేదులేండి అన్నారు. అది ఆత్మీయులు కాబట్టి అర్థమవుతుంది, వారికి అర్థం కాదు, అర్థం చెప్పలేము. అప్పుడు అనిపించింది, పాపులు మేము పాపం చేయలేదంటే వాళ్ళకి మరణం లేదు అంతే కదా, పాపము వలన మరణము. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మరణం ప్రాప్తించింది, ఒక భయం వచ్చింది. మరి దేవుడు యేసుప్రభు అంటే ఏదో భయం వారికి, కొంతమందికి అదొక రకమైన భయము. నువ్వు కూడా దేవుడు నమ్ముకున్నావా అంటే అదేదో తక్కువ కులస్తుడని, ప్రాచ్య దేశపు భక్తి అని, విడనాడినటువంటి భక్తి అని. ఒకప్పుడు వాళ్ళు ఎదిగిన ఎదుగుదలలో హల్లెలూయా అంటే అవమానపరిచి హేళన చేసిన గుర్తులు వాళ్ళ హృదయంలో ఉండి, ఇప్పుడు నేను కూడా యేసుప్రభు నమ్ముకుంటే నన్ను చూసి కూడా ఇట్లాగ అనుకుంటారు కదా అనేది ఒక భయం. కాబట్టి పాపము అనే దానిని బట్టి మరణం వచ్చింది, పాపమును బట్టి భయం వచ్చింది. దేవుడు అంటే భయము, ఆజ్ఞలంటే భయము, మనం దీన్ని మానుకోలేమేమోనని భయము, ఇది నన్ను విడిచిపెట్టదని భయం, ఈ పాపం నుంచి నేను విడుదల పొందలేదే లేనేమో అనే ఒక భయం. మానాలని ఉంది, త్రాగుడు మానలేమేమో, ఇక ఈ త్రాగుడితోనే మన జీవితం ముగించాలేమో. చూడండి, ఈ యొక్క వ్యామోహాల నుంచి నన్ను ఎవరు బయటికి విడిపిస్తారు? నేను దాన్ని వద్దంటున్నా అయినప్పుడు కూడా అది నన్ను వెంబడిస్తుంది, అది నాలోనే ఉంది, అది త్రోసి వేసిన, అది బయటికి పోవట్లేదు, అది పాపము. పాపం యొక్క స్వభావం ఏంటి తెలుసండి? అది పట్టుకుంటుంది, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, ఎవరు పట్టుకోవటం కాదు. ఒక ఆయన ఒక కుటుంబంలో చాలా దినాల క్రితం జరిగిన విషయం ఏంటంటే హత్య చేయబడ్డారు. దానికి సంబంధించినటువంటి పోలీసులు, దానికి సంబంధించిన వాళ్ళంతా వచ్చారు, ఎంత వెతికినా ఆ శవం దొరకల. సరే చాలా రోజులు అయిపోతుంది, మళ్ళా ప్రాంగణంలో ఇంట్లోకి వెళ్ళి మళ్ళా చెక్కింగ్కి వెళ్ళారు. దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదండి, వెళ్తే వెళ్తా అదంతా పెరట్లు అవన్నీ చూశారు, మళ్ళా ఎక్కడే వానవాళ్ళు లేవు, గోడ మీద చిన్న చేమలో లైన్కి వెళ్తున్నాయి అంట. లైన్కి వెళ్తుంటే ఆఫీసర్ గారు చూసి సరే ఆటలో ఆ చేమలు ఒకటి రెండు పట్టుకుని వాటిని టెస్ట్ చేయండి అని నిలిపాడు, టెస్ట్ చేయమని. సరే వీళ్ళు ఆ లైన్కి వెళ్తున్న చిన్న చిన్న చేమలో వాటిని పట్టుకుని టెస్ట్ చేశారు, వాటి నోట్లో మాంసం ఉంది. అట్లాగా ఆ శవం ఎక్కడ పాతి పెట్టారో రహస్యంగా అది దొరకబడింది. పట్టుకుంటుంది పాపం, నేనెవరికి దొరకలేదు, నేనెవరికి తెలియదు, నా సీక్రెట్ అనుకోవచ్చు, అది నిన్ను పట్టుకునుంది. ఎవరికి తెలియదు అనేటువంటి భ్రమలో నిన్ను అట్టి పెట్టుద్ది, పాపం అనే చాటు నిన్ను పెట్టుద్ది. చూసారండి, ఇట్లా ఎన్నో విషయాలు. పొలంలో ఒక ఆయన చంపేశాడు కయ్యూను వలె, ఆ రాత్రి వెన్నెల ఎవరికి తెలీదు, సంవత్సరం అయిపోయింది, పోలీసులు వచ్చారు కేసులు పెట్టారని తిరిగిన కానవాళ్ళు లేవు, మర్చిపోయారు, సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. ఇట్లాగే ఎలకెలగా బయట పడుకొని చంద్రుడంక చూశాడంట, చూసి నవ్వాడంట, నవ్వుకుంటున్నాడు. అప్పుడు తన భార్య అడిగింది, ఏమని, ఏంటండి మీరు చంద్రుడంక చూసి నవ్వుతున్నారు అని. అప్పుడు ఆయన అన్నంట, ఏమో
నీవెవరు చెప్పు మాకు. ఆ పొలంలో పలానోను చంపింది నేనేను. అప్పుడు చంద్రుడు తప్ప ఎవరు లేరు, చంపేసేవాడిని అక్కడ పాతిపెట్టేసాను, ఆనవాళ్ళు లేకుండా చేశాను అని చెప్పాడు. అదిగో 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 అట్టట్టట్టట్ట అది బయటపడింది, అది బయటపడింది, పట్టుకున్నారు వచ్చి. కారణం పాపము పట్టుకుంటుంది, దానిని నువ్వు దాయలేవు, దానిని నువ్వు బంధించలేవు, దాన్ని నువ్వు భరించలేవు. ఇదిగో భరించగల శక్తి కలిగిన దేవుడు, దేవుడయ్యున్నవాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, పాపము లేనివాడు నజరేయుడైన యేసు. ఆయన పాపము లేని దేవుడు, ఆయన పవిత్రుడు. నాలో పాపముందని మీరు ఎవరన్నా చెప్పగలరా అని దేవుడు చెప్పాడు. ఆయన పాపములు తీసివేయటానికి యోగ్యుడు, ఆరాధ్యుడు, ఆయన బలవంతుడు, శక్తివంతుడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మీద దేవుడు పాపశరీకరాకారంలో వచ్చిన ఆయన మీద ఈ పాపమంతా మోపి చూడ సమాధాన శిక్షను ఆయన పొంది నీకు సమాధానం ప్రకటించాడు. ఎంత బలమైనది అది, ఎంత గొప్పదది, ఎవరు చేయగలరది? ప్రపంచంలో ఏ మతము చేయగలదు? ప్రపంచంలో ఏ నిష్ఠతో ఉండవాళ్ళు చేయగలరు? అట్టి క్రీస్తు ప్రభుని ఇప్పుడు నీవు, నీకు సమాధానం నెమ్మది కావాలంటే నాలో పాపం లేదని అనుకుంటావు కానీ నువ్వు భయపడుతున్నావు, రకరకాల భయాలు నిన్ను వెంబడిస్తున్నాయి కదా, భయం ఉంది కదా, నీ మనస్సాక్షి చెబుతుంది కదా. ఆ సంఘంలో కుర్రాడు ఒంట్లో బాగోలేదంటాడు, బ్లడ్ టెస్ట్ చేశారు ఏమి లేదన్నారు డాక్టర్లు, శరీరం కండరాలు ఇవన్నీ టెస్ట్ చేశారు ఏమి లేదన్నారు, ఎన్నో టెస్టులు చేశాడు ఇక్కడ అక్కడ విజయవాడ ఇంకో చోట ఏమి లేదన్నారు. కానీ అతను ఏమంటున్నాడు, నాలో బలహీనత ఉంది, రోగం ఉంది, నీరసం ఉంది అని చెబుతున్నాడు. 10 మంది డాక్టర్లు నీకు ఏ జబ్బు లేదని చెప్పొచ్చు, అతను మాత్రం నాకు జబ్బు ఉందని చెబుతున్నాడు. 10 మంది నిన్ను మంచివాళ్ళు అనొచ్చు, 10 మంది నువ్వు గొప్ప వ్యక్తి అనొచ్చు, నీలో నిష్ఠ ఉంది, భక్తి ఉంది, మడుంది, తడుంది, రకరకాలుగా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ నీ మనస్సాక్షి నీ చెప్పొద్ది నువ్వు అబద్ధికుడు అని. పొద్దునేగా నీ భార్యను కొట్టావు, నిన్నగా నువ్వు లంచం తీసుకున్నావు, అబద్ధం ఆడుతున్నావు కదా, నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపుద్ది. అందరూ నువ్వు మంచోడు అనొచ్చు, కానీ నీ మనస్సాక్షి నువ్వు పాపివని చెప్పొద్ది. ఆ మనస్సాక్షి పాపం నుంచి కూడా ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు విమోచించాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది, ఆయన మోసాడు. 2 మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను చూడండి. 1-2 మాటలో మనం ఒకసారి చూచినప్పుడు ఆ ఎబ్రిలోకి రాసిన పత్రిక 9:28 ఇలా రాయబడి ఉంది, అలాగుననే క్రీస్తు కూడా, బాగా పాయింట్ నోట్ చేయండి, క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి ఆయన అర్పించుకున్నారు. 10వ అధ్యాయంలో కూడా 14 ఇలా రాయబడి ఉంటుంది, ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అనేకుల కొరకు క్రీస్తు ప్రభువు సిలువం రాని మీద ఒకే ఒక బలి, ఇక బలులతో పని లేదు, పండగలతో పని లేదు, బలులు అర్పించే పండుగలు గొర్రెలతో పని లేదు. ఎంతోమంది అర్పించుతూ ఇంకా గొర్రెలు అర్పిస్తూ పండగలు చేస్తున్నారు, పలావులు తింటున్నారు, పండగలు చేస్తున్నారు, రకరకాల విందు విలాసాలు చేస్తున్నారు, అసలు ఆ పని లేదు. చూడండి ఇక్కడ రాయబడిన మాట, ఒక్కసారి అర్పించి యేసుక్రీస్తు అందరి పాపముల కొరకు, అందరి అనేకులనే మాట మనం చూస్తాం. వాక్యం ఇలా చెలవిస్తుంది, రోమపత్రిక 3:23 లేవని, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందరు. అందరునా కొందరా? అందరూ, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, అందరి అనేకుల పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారే బలి, ఆయన అర్పణగా, ఒక బలిగా, ఇక బలులతో పని లేదు. చూశారండి, యేసు ప్రభు వారు ఒకసారి ఆ యొక్క స్త్రీ, రాళ్ళతో కొట్టే స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అన్నారు, వాళ్ళంతా ఈమె పాపం చేస్తుండగా పట్టబడిందని చెప్పారు. అయితే ఆ విషయాలు అట్లా పెడదాం. అమ్మ, నీకు ఎవరు శిక్ష విధించలేదా అని అన్నారు. నీకెవరు శిక్ష విధించలేదా? నీ విధించలేదు ప్రభువా?
నేను కూడా నీకు శిక్ష విధించను. చూడండి, పాపమునకు శిక్ష ఎవరు విధించాలి? రోమపత్రిక 8:34 వచ్చిన మీరు చదవండి, శిక్ష విధించువాడు ఆయనే మరణించాడని. శిక్ష ఎవరు విధించాలి? తీర్పు ఎవరు తీర్చాలి? యేసు దేవుడే కదా. చూడండి, పాపమునకు శిక్ష ఆయన విధించాలి. అప్పుడు ఆ రాళ్ళు పట్టుకున్న చూడండి వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించారు. ధర్మశాస్త్రము కూడా చూడండి, ఏబేలు ఏమన్నాడు, నేను ఈ శిక్ష దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నప్పుడు కదా ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. కయ్యను వలె ఎవరు నశించిపోకూడదని కదా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే బలులు, ధర్మశాస్త్రం అంటే అర్పణలు, ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అంటే విధులు, ధర్మశాస్త్రం అంటే ఆరాధన, ధర్మశాస్త్రం అంటే దేవుని సమీపించుట. దేవుని ఈ ఎందుకనంటే నువ్వు భరించలేకుండా నువ్వు నశించిపోవటం ఇష్టం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఆ స్త్రీతో నేను కూడా నీకు శిక్ష విధించను. అందరూ పాపులే. అప్పుడు అక్కడ ప్రభు వార్త అన్నమాట, మీలో పాపము లేనివాడు అనగానే వారు మనసు ఆ ఫుట్నోట్లో ఇవ్వబడిన మాట 8:10 వచ్చిన అక్కడ ఫుట్నోట్లో ఇవ్వబడిన మాట ఏంటి, వారు మనస్సాక్షి చేత గద్దించబడి, మనసు గద్దించుద్ది అనుకున్నాం కదా. అందరూ మంచోడం అనొచ్చు, అంగీలు చూసి భక్తి జీవితం చూసి ఆ గెడ్డాలు ఆ మేసాలు ఆ యొక్క నెత్తి మీద ఉన్నటువంటి ఆ పాకాలు ఆ డ్రస్సులు ఇవన్నీ చూస్తే అబ్బా ఎంత మంచి యాజకుడని అనొచ్చు, ఎంత మంచి మంచి భక్తి అండి అనొచ్చు. కానీ మనస్సాక్షి నీకు తెలుసుది, నువ్వు పానపరాగంలో వెళ్తావు, రహస్య స్థలాలలో ఏదో చేస్తూ ఉంటావు. కనుకనే యేసు ప్రభువారు అందరి పాపముల కొరకు, ఎబ్రిలకు రాసిన పత్రికలు మనం చదివిన అనేకుల పాపముల కొరకు, ఇందాక మనం చదివినప్పుడు దేవు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ఆ శరీరం మీద అందరి పాపములు మోశాడు, ఆయన ఆ శిక్ష భరించాడు, అందరి కొరకు చనిపోయాడు. యెషయా గ్రంథములో 53 ఉన్నట్లుగా సమాధాన శిక్ష ఆయన పొందాడు, నీకు రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఆఖరి మాట ఏంటంటే, నమ్మితే చాలు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నువ్వు నమ్ము, నమ్మి బాప్తిజం తీసుకో, నీ శిక్ష ఉండదు, రక్షణ ఉంటుంది, కీడు ఉండదు, పరలోక రాజ్యం ఉంటుంది, పాపం ఉండదు, ప్రభు ఉంటాడు. అట్టి దీవెన మీకు కలుగునుగాక, అట్టి యేసుని మీరు నమ్ముదురుగాక, అట్టి బ్లెస్సింగ్ మీ అందరికి వచ్చునుగాక. ఆమేన్.